విశాఖలో ప్రధాని మోడీని కలవనున్న పవన్ కమలనాథులతో జనసేనాని కలిసి నడుస్తారా? వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపన కోసం, ప్రారంభోత్సవాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విశాఖపట్నం విచ్చేసే సందర్భంగా అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు బీజేపీ, మరోవైపు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరికి వారు ఈ పర్యటనను తమ రాజకీయ లబ్ధికి వినియోగించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే మోడీ విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్తో భేటీ రాజకీయాలలో కీలకమైన వార్తగా మారింది. గతంలో మోడీ ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమానికి వచ్చినప్పుడు పవన్ కలుసుకోలేదు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలలో బీజేపీకి జనసేనకి మధ్య దూరం ఏర్పడింది. ఏపీ రాజకీయాలలో ఎన్నికలలో అనుసరించే వ్యూహానికి సంబంధించి ఓ రూట్ మ్యాప్ ఇవ్వాల్సిందిగా పవన్ బీజేపీని కోరడం, దాని మీద బీజేపీ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో బీజేపీకి పవన్ చానాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పవన్కి మోడీ నుంచి ఆహ్వానం రావడం, పవన్ మోడీని కలుసుకోవడంలో ఆంతర్యం ఏమిటా అని రాజకీయ వర్గాలలో విపరీతమైన చర్చలు, విశ్లేషణలు సాగుతున్నాయి. పవన్ కేవలం రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాల గురించి, రాజధాని విషయం గురించి మాత్రమే మోడీతో ప్రస్తావిస్తారా, లేక తాము తిరిగి కలిసి పనిచేసే విధి విధానాల మీద చర్చిస్తారా అన్న విషయం మీద అందరూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తున్నారు. మరోపక్క పాలక వైసీపీ నాయకులు ప్రధాని పర్యటనను క్యాష్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో హడావుడి పడుతున్నారు. ఇక బీజేపీ నాయకులు తమ అధినాయకుడి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించుకుంటున్నారు. ఎవరి దారి వారిదే, ఎవరి ఆశలు వ్యూహాలు వారివే. ఏది ఎలా ఉన్నా ప్రధాని పర్యటనలో మోడీతో పవన్ భేటీ అవుట్కమ్ ఎలా ఉంటుందో అన్న దాని మీదే అందరి చూపు కేంద్రీకృతమై ఉంది. చూడాలి మోడీ పవన్ కలయికలో ఏ అంశాలు బయటకు వస్తాయో.